Hi, నేను డాక్టర్ రావు, డెక్కన్ ఎక్సోటిక్స్ నుంచి. డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ వెతకటం కోసం 6 మంత్స్ నుంచి నా అన్వేషణ తైవాన్ తీసుకుని రావటం జరిగింది. ఫస్ట్ 6 మంత్స్ బ్యాక్ నేను ఫస్ట్ టైం ఫేస్బుక్లో డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ చూడటం జరిగింది. అది ఏం వెరైటీయో తెలియదు, అది నిజమా ఫేకా అనేది తెలియదు. దాని వెయిట్ దాదాపు 2 కిలోల దాకా ఉంది. దీనికోసం నేను ఫస్ట్ ఫిలిప్పీన్స్, తర్వాత వియత్నాం, 2 కంట్రీస్ తిరగటం జరిగింది వెతుకుతూ. ఫిబ్రవరిలో మనకి ఫస్ట్ సక్సెస్ దొరికింది. దీని ఆరిజిన్ ఎక్కడైతేనే తెలిసింది, అది తైవాన్లో ఉండటం అనేది తెలిసింది. దీనికోసం నేను మార్చ్ 27 రోజు హైదరాబాద్ నుంచి తాయిపే రావటం జరిగింది. 5000 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత తాయిపే నుంచి తాయిచుంగ్ 300 కిలోమీటర్స్ ట్రైన్లో వెళ్ళటం జరిగింది. అక్కడ నుంచి గుట్టల్లో ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒక ఫార్మర్ దీన్ని గ్రో చేస్తున్నారు, అతని పేరు మిస్టర్ బ్యాంక్. ఆ లాస్ట్ 90 కిలోమీటర్స్ మాత్రం ఒక టాక్సీలో వెళ్ళటం జరిగింది, మా ఒక ట్రాన్స్లేటర్తో పాటు. ఆమె పేరు మిస్ సాంగ్. ట్రాన్స్లేటర్ తీసుకుని వెళ్ళి ఆ విలేజ్లో వెతకటం జరిగింది. అక్కడ బ్యాంక్ని కలిసిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది నిజమే అని తెలిసింది. అక్కడ ఆయన కల్టివేషన్ చేయటం, టెక్నిక్స్ వాడటం వల్ల దాదాపు 2 కేజీస్ వరకు ఒక డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. అది చూసిన పిక్చర్స్ నిజమే ఫేక్ కాదు. అండ్ ఇక్కడ వాడే పద్ధతులు వల్ల, క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి ఆ సైజు ఫ్లేవరు దాదాపు రోజ్ ఫ్లేవర్ రావటం జరుగుతుంది. దీనికోసం ఒక 6 మంత్స్ కష్టపడ్డాం, దాదాపు $3,000 ఖర్చు పెట్టడం జరిగింది, అంటే దాదాపు 2 లక్షల రూపాయలు. కానీ ఫైనల్గా వి గాట్ సక్సెస్, మాకు డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ దొరికింది. ఫైనలీ ఇండియాకి వచ్చేసాము ఫ్రూట్తో పాటు. మీరు చూడొచ్చు దాదాపుగా 1.5 కేజీ